ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। తూర్పు వీధిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సంగీభావ పాదయాత్ర ముగింపు జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆనాడు పాదయాత్రలో చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి వాగ్దానాన్ని ఇప్పటివరకు 90% నెరవేర్చారని తెలుపుతూ మిగిలి ఉన్న వాగ్దానాలు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వెనుతిరగకుండా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు। अलागे మనమందరం పాదయాత్ర సంగీభావంగా 10 రోజుల పాటు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు। ఈ ప్రజా సంకల్ప యాత్రకు వైఎస్ఆర్ రాష్ట్ర నాయకులు శంషేర్ అలీ బెగ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, డాక్టర్ కనకదుర్గ, బట్టగిరి తిరుపతి రెడ్డి, రోజ్ లీడియా, నాగేంద్ర రెడ్డి, బుసెట్టి, మార్కాపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల పట్టణ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। 3645 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకొని మొదలుపెట్టి ఈ రోజుకి కరెక్ట్ గా 3 సంవత్సరాలు 40 నవంబర్ 6వ తేదీ ఈ 14 నెలల పాటు జరిగిన పాదయాత్ర ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో 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 హామీలు దారి పొడుగున ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని ప్రతి ఒక్క వర్గం కులమతాలు రాజకీయాలు అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా రాష్ట్రంలో కష్టాలు ఉన్నాయో అన్ని విధాలుగా దారి పొడుగున ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉన్న కష్టాలు విని దానికి తగిన విధంగా స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత నాది అని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ 14 నెలల పాదయాత్ర తర్వాత ఎలక్షన్లో ప్రచార భాగంలో ఉన్న హామీలన్నీ మానిఫెస్టోలో పెట్టి దాన్ని ఖురాన్ గా భావిస్తున్నాను, దాన్ని భగవద్గీత భావిస్తున్నాను, దాన్ని బైబిల్ గా భావిస్తున్నానని చెప్పి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ 16 నెలల్లో ఏవైతే అడుగు అడుగున ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ దాదాపు ఈ 16 నెలల కాలంలో 95% హామీలను నెరవేర్చి ఆ 5% హామీలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడికక్కడికి అడ్డుగోడలుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని ఆలోచన చేసి దాన్ని కూడా దాటి ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు। ఈ 10 రోజులు పాదయాత్ర ఈ 3 సంవత్సరాల ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టిన దాన్ని గుర్తు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తము ఈ 10 రోజులు పాదయాత్ర జరుగుతున్నారు। ఈ 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వాడవాడల ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేసి ఎన్ని హామీలైతే ఇచ్చారో అన్ని హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఇంకా అరాపర మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేపర్ మీద పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చాయి, ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ మిగిలిపోయారు ఆ కొద్దిపాటి మంది ఆ 1-2% ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది ఉంది। అందుకోసం ఈ పాదయాత్ర భాగంలో ఇంకా నెరవేరని 1-2 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్ మీద ప్రతి ఒక్కరం కలెక్ట్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరం ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తూ ఉన్నాం। మరొకసారి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు మొదలుపెట్టి ఈ సందర్భం చాలా చాలా ముఖ్యమైనది। ఇది ఒక రాష్ట్ర చరిత్రలో మరియు దేశ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం। ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొంచుకొని అన్ని విధాలుగా ఈ 16 నెలల్లో ఏవైతే హామీలన్నీ నెరవేరాయో ప్రతి ఒక్కరికి చెప్పి ఇంకా ఎంతోమందిని భాగస్వాములు చేసుకోవాల్సిన అవసరం ఉంది। అందుకోసం ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో పూజతోటి ప్రారంభించిన ఈ యాత్ర 10 రోజుల పాటు వేరువేరు మండలాల్లో పూర్తి చేసుకొని మరియు మార్కాపురం టౌన్లో కూడా 16వ తారీఖు వరకు 10 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నాం। ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను। థ్యాంక్ యూ।